सब्सक्राइब चेयडम मरिचिपोकंडी। टापिक नंबर वन, महामना एक्सप्रेस। महामना एक्सप्रेस अनेदी मोडल रेक आधारित सूपर फास्ट एक्सप्रेस रैलु सिरीस रैलुनु भारत देशंलो भारतीय रैल्वेलु निर्वहिस्ताई। ई रैलुकु पंडित गौरवार्थं पेरु पेट्टारु। श्री मदन मोहन मालवीय महामाना स्वातंत्र्य समरयोधुडु मरियु बनारस हिंदू विश्वविद्यालयं वाराणासीनी स्थापिंचिन विद्यावेत्त। मोडल रेक अंटे एमिटी? मोडल रेक रैलुलो मेक इन इंडिया पथकं किंद भारतीय रैल्वेलु सवरिंचिन मोडल रेक्लु उन्नायि। कोच्लु कोन्नि आधुनिक सौकर्यालनु कलिगि उंटायि। टायलेट पेद्द अद्दं प्लाट्फारम वाश बेसिन नियंत्रित डिश्चार्ज वाटर ट्याप वासन नियंत्रण व्यवस्थ एग्जास्ट फ्यान्लु एलईडी लाइट्लु टायलेट लोपल डस्ट बिन अन्नि टायलेट्लु बयो टायलेट्लतो अमर्चबडि ट्राक्लनु मल विसर्जन रहितंगा चेयालने भारतीय रैल्वे दृष्टिकि अनुगुणंगा उंटायि। మెట్లు అన్ని కోచ్లలో ఎగువ బెర్త్ల వరకు ఎక్కడానికి సమర్థతాపరంగా రూపొందించబడిన కంఫర్టబుల్ మెట్లు. సైడ్ బెర్త్ ప్రయాణికుల కోసం స్నాక్ టేబుల్లు అందించబడ్డాయి. అలాగే వినూత్న డిజైన్తో సైడ్ లోయర్ బెర్త్ అమరికతో అందించబడ్డాయి. విండోస్ సంప్రదాయ కర్టెన్లకు బదులుగా పవర్డ్ వెనీషియన్ బ్లైండ్లు మరియు రోలర్ బ్లైండ్లతో విండోస్ అమర్చబడ్డాయి. లైటింగ్ రిజర్వ్ చేయబడిన కోచ్ల కోసం ఎల్ఈడీ ఆధారిత బెర్త్ సూచికలు మరియు రీడింగ్ లైట్ పెట్టారు. చార్జింగ్ పాయింట్లు ప్రతి బెర్త్కు చార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంచబడ్డాయి. భద్రత అన్ని కోచ్లలో మంటలను ఆర్పే CO2 సిలిండర్లు పెట్టారు. ప్యాంట్రీ కార్ ఎలక్ట్రిక్ చిమ్నీలతో కూడిన మాడ్యులర్ ప్యాంట్రీ. ప్యాంట్రీ కార్ అంటే వంటగదిలా ఉండే రైలు బోగి. రైళ్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 కంటే ఎక్కువ మహామన ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. భోపాల్ ఖజురహో మహామన ఎక్స్ప్రెస్, ఇండోర్ బికనీర్ మహామన ఎక్స్ప్రెస్, ఏక్తా నగర్ రేవా మహామన ఎక్స్ప్రెస్, ఏక్తా నగర్ వారణాసి మహామన ఎక్స్ప్రెస్, వారణాసి న్యూఢిల్లీ మహామన ఎక్స్ప్రెస్, వెరావల్ ఇండోర్ మహామన ఎక్స్ప్రెస్. టాపిక్ నంబర్ 2, తేజస్ ఎక్స్ప్రెస్. తేజస్ ఎక్స్ప్రెస్ అనేది భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టిన సెమీ హై స్పీడ్ ఫుల్ ఎయిర్ కండిషన్ రైలు. ఇది ఆటోమేటిక్ తలుపులతో ఆధునిక ఆన్ బోర్డ్ సౌకర్యాలను కలిగి ఉంది. భారతీయ భాషలలో తేజస్ అంటే పదునైనది, మెరుపు మరియు ప్రకాశము అని అర్థం. భారతదేశంలో నడుస్తున్న 3 సెమీ హై స్పీడ్ రైళ్లలో ఈ ట్రైన్ ఒకటి. మిగిలినవి వందే భారత్ ఎక్స్ప్రెస్ మరియు గతిమాన్ ఎక్స్ప్రెస్. తేజస్ ఎక్స్ప్రెస్ చరిత్ర. తేజస్ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ రన్ May 24, 2017న ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుండి గోవాలోని కర్మాలి వరకు ప్రయాణిస్తుంది. ఇది 8 గంటల 30 నిమిషాల్లో 552 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. March 1, 2019న దేశంలోని రెండవ తేజస్ ఎక్స్ప్రెస్ను చెన్నై ఎగ్మోర్ మరియు మదురై జంక్షన్ మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఇది 6 గంటల 30 నిమిషాలలో 497 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ చండీగఢ్ మార్గంలో తేజస్ ఎక్స్ప్రెస్ 2016లో మొదటి ప్రకటన చేసిన వెంటనే దాని సేవలను ప్రారంభించారు. అయితే లక్నో న్యూఢిల్లీ మార్గం ప్రస్తుతం నడుస్తున్న రైలు అట్ గ్లాన్స్ అధికారిక రైలు టైమ్ టేబుల్ బుక్లెట్లో చేర్చబడింది. లక్నో న్యూఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్ October 4, 2019న ప్రారంభించబడింది. ఇది భారతీయ రైల్వేలకు అనుబంధంగా ఉన్న IRCTC అనే ప్రైవేట్ ఆపరేటర్లచే నిర్వహించబడే భారతదేశపు మొదటి లక్నో న్యూఢిల్లీ తేజస్ ఎక్స్ప్రెస్. ఆర్సిటీసీచే నిర్వహించబడే అహ్మదాబాద్ ముంబై తేజస్ ఎక్స్ప్రెస్ January 17, 2020న ప్రారంభించబడింది. ఇటీవలే అగర్తల ఆనంద్ విహార్ రాజధాని ఎక్స్ప్రెస్ తేజస్ స్టైల్ స్లీపర్ రేక్గా అప్గ్రేడ్ చేయబడింది మరియు తేజస్ రాజధాని స్పెషల్ అని పేరు పెట్టబడింది. ఈ రైలు సోమవారం అగర్తల నుండి బయలుదేరి బుధవారం ఉదయం ఆనంద్ విహార్ చేరుకుంటుంది మరియు బుధవారం సాయంత్రం ఆనంద్ విహార్ నుండి బయలుదేరి శుక్రవారం అగర్తల చేరుకుంటుంది. ఇదివరకటి రైలు రాజధాని అగర్తల మరియు ఆనంద్ విహార్ టెర్మినస్ ఢిల్లీ మధ్య ఈ స్లాట్లో నడిచేది. ఈ రైలు దేశంలో మొట్టమొదటి స్లీపర్ తేజస్ ఎక్స్ప్రెస్గా మారింది. ముంబై రాజధాని ఎక్స్ప్రెస్ మరియు రాజేంద్ర నగర్ పాట్నా రాజధాని ఎక్స్ప్రెస్ రెండూ కూడా ఇప్పుడు గతంలోని రాజధాని ఎల్హెచ్బి కోచ్ల స్థానంలో తేజస్ ఎల్హెచ్బి కోచ్లతో నడపబడుతున్నాయి. టాపిక్ నంబర్ 3, హంసాఫర్ ఎక్స్ప్రెస్. హంసాఫర్ ఎక్స్ప్రెస్ రైలు AC 3 టైర్ మరియు స్లీపర్ క్లాస్ వసతితో కూడిన పూర్తి ప్రీమియం సర్వీస్ రైలు. ఇది భారతీయ రైల్వే రూపొందించిన మరియు నిర్వహించబడుతున్న రైలు. ఈ రైలు ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. హంసాఫర్ అంటే హిందీ పదానికి అర్థం జీవిత భాగస్వామి లేదా ఆత్మ సహచరుడు అని అర్థం. హంసాఫర్ మొదటి సర్వీస్ 2016 డిసెంబర్ 16వ తేదీన గోరఖ్పూర్ మరియు ఆనంద్ విహార్ టెర్మినల్ న్యూఢిల్లీ మధ్య ప్రారంభించబడింది.
సాధారణ ఏసీ 3 టైర్ మరియు స్లీపర్ క్లాస్ ఛార్జీలతో పోలిస్తే లాంచ్ సమయంలో హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు దాదాపు 15-20% ఎక్కువగా ఉన్నాయి. 2019 సెప్టెంబర్ నెలలో మధ్యతరగతి ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడానికి స్లీపర్ క్లాస్ను జోడించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. హంసాఫర్ రైలులో సౌకర్యాలు. చిన్నపిల్లల కోసం మార్చే టేబుల్ను జోడించారు. టీ కాఫీ పాల కోసం వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రయాణికుడికి 110 వోల్ట్స్ డీసీ కరెంట్ ఎలక్ట్రిక్ పోర్ట్లు మరియు యుఎస్బి పోర్ట్లు అందించబడ్డాయి. ప్రతి ప్రయాణికుడికి రీడింగ్ లైట్లు. మునుపటి 3 టైర్ ఏసీ స్లీపర్ రేట్ల కంటే మరింత సౌకర్యవంతమైన బెర్త్లు. సీట్ నంబర్ స్టిక్కర్లు బ్రెయిలీ ఇంటిగ్రేటెడ్. ప్రతి కంపార్ట్మెంట్లో మానవ వ్యర్థాలను సక్రమంగా పారవేయడానికి బయోటాయిలెట్లను అమర్చారు. కోచ్ల వెలుపలి భాగం వినైల్ షీట్ల వాడకంతో భవిష్యత్తు రూపాన్ని కలిగి ఉంటుంది. వాయిస్ ప్రకటనలతో ఎల్ఈడి డిస్ప్లేలలో వేగం మరియు స్టేషన్ సమాచారాన్ని ప్రదర్శించడానికి ప్రతి కోచ్ చివర జీపీఎస్ ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థ. ప్రయాణీకుల భద్రతను పెంచేందుకు కంపార్ట్మెంట్లలో పొగ అలారంలు మరియు సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ప్రయాణికులు ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని భద్రపరిచేందుకు ప్రతి కోచ్లో హీటింగ్ ఛాంబర్ రిఫ్రిజిరేటింగ్ బాక్స్ ఏర్పాటు చేశారు. ప్రతి క్యాబిన్లో ప్రైవసీ కోసం కర్టెన్లు మరియు శుభ్రతను నిర్వహించడానికి డస్ట్ బిన్ అందించబడుతుంది. ప్రతి కోచ్లో 3 స్మెల్ కంట్రోల్ వ్యవస్థలు వాక్వే అంతటా అమర్చబడి ఉంటాయి. ఖాదీ బెడ్ రోల్స్ కూడా అందించబడతాయి. డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి చూడండి. ప్లేలిస్ట్ టాపిక్స్ వైస్గా ఒక ఆర్డర్లో ఉన్నాయి. నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.